వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. హ్యాపీ భారత్. హ్యాపీ. ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు? చాలా సూపర్ గా ఉన్నాను సార్. నేను సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. చెప్పండి ఏంటి విశేషాలు? ఇప్పుడు ప్రతి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మొబైల్ నంబర్ వాడుతున్నారండి. చివర మొబైల్ నంబర్ చివర 0 ఉన్నట్లయితే ఏమవుతుంది అంటారు? మీకెందుకు వచ్చింది డౌట్? అమ్మో తెలియాలండి, నాకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది, వాళ్ళ ఏదో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి, ఇవన్నీ అసలు ఏంటి మొబైల్ నంబర్ కి దీనికి సంబంధం? ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత అందరికి అవేర్నెస్ వచ్చిందండి. అవేర్నెస్ వచ్చింది. లక్షల కోట్లలో ఉన్నాయి నంబర్స్. లక్షల కోట్ల నంబర్లు ఉన్నాయి. బంగారం కన్నా ఎక్కువ. బంగారం అంటే డైమండ్స్. డైమండ్ కన్నా ఎక్కువ అయిపోయింది. ప్లాటినం కన్నా రేట్ ఎక్కువ అయిపోయింది. మీ వలన ఇదంతా. అంతేనా? మరి అంతే, పండుగ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ ఇచ్చే సిమ్లు ఇచ్చే ఏజెంట్లు ఏమన్నా తెలుసా, రామోజీరావు ఫిలిం సిటీ ఆ ఏరియాలో ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు. ఓ, మొబైల్ నంబర్ ఇచ్చేవాళ్ళు? ఇచ్చేవాళ్ళు ఏజెంట్లు. రోజు నేనన్నా 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తున్నాను న్యూమరాల్జీగా. మొబైల్ ఏజెంట్లు రోజు 6 లక్షల నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఓ, అంటే ఈ నెంబర్ల గురించి? ఆహా, నా వీడియో చూసి ఓకే, ఏ నంబర్ ఎలా ఉండాలి, ఏ నంబర్ ఎలా ఉండాలని అలా తయారైపోయారు. ఓకే. మరి బ్లాక్ బస్టర్ అయిపోయింది. అయితే ఇప్పుడు 0 ఏంటి చెప్పండి సార్? 0 అంటే ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. మీరు ఎట్లాగో ఉపాధి వృత్తిలో అంటే టీచర్ ప్రొఫెషన్? ఫస్ట్ నేను టీచింగ్ ప్రొఫెషన్ లో స్టార్ట్ చేశాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? నేను ఒక 30 ఇయర్స్. 30 సంవత్సరాలు ఇండస్ట్రీ మీద టీచర్? అవును. మరి ఒక స్టూడెంట్ కి 0 మార్క్స్ చేశారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు, వాళ్ళకి, పేరెంట్స్ కి? మనకు ముందు మనకి ఏడుపు వస్తుందండి. అరే ఏంటి, నేను ఎంత పాట కష్టపడి చెప్పారు, 0 రావడం ఏంటి, ఏం జరిగింది? మరి ఆ పిల్లగాడు ఎట్లుంటాడు? 0 వచ్చిన పిల్లగాడు వాడికి ఇంకా బాధపడతాడు. వాళ్ళ పేరెంట్స్? అమ్మో, ప్రతి ఒక్కరు కదా. ఆ చూసినట్టు చెప్పిన టీచర్లు, ప్రిన్సిపల్ గా, నేను, మరి అందరం బాధపడేవాళ్ళం కదా. అందుకోసమే ఎనీథింగ్ ఎండింగ్ ద 0, రిజల్ట్స్ గివింగ్ ద 0. అదే ఫైనల్ రిజల్ట్ 0. అందుకోసం చూడండి, ఎక్కువ మందికి మొబైల్ నంబర్ చివరిలో ఇది 10వ సంఖ్య, ఇది 10వ సంఖ్య. ఓకే. అంటే ఒక మొబైల్ నంబర్ ఉంది అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, లాస్ట్ నంబర్ 8096413456 నాది మొబైల్ నంబర్. ఆల్రెడీ పబ్లిక్ లో వస్తుంది. ఓకే. నాకు 0 రెండో స్థానంలో ఉంది. అవునండి. ఏం కాదు, ఏం కాదు. అది మళ్ళీ 3, ఇక్కడ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ ఎక్కడైనా 0 వచ్చినా ఇబ్బంది జరుగుతుంది. అందులో ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, లాస్ట్ లో, లాస్ట్ లో, అమ్మో, ఇన్నాళ్ళ సంస్కృతి నిన్ను 0. అదే అట్లా మీరు ఎవరిదైనా మొబైల్ నంబర్ 10తో ఎండ్ అయినా, 20తో ఎండ్ అయినా, 30తో ఎండ్ అయినా, 40తో ఎండ్ అయినా, 50, 60, 70, 80, 90 ఎండ్ అయినా అంతే, ఇంకా జీవితం ఎండ్ అంతే. ఎంత కష్టపడ్డా డబ్బులు రావండి, గూగుల్ పే, ఫోన్ పే. ఎందుకంటే ఈ మొబైల్ నంబర్ అనేది డైరెక్ట్ మన సాటిలైట్ తో కనెక్ట్ అయ్యి యూనివర్స్ కనెక్ట్ అయిపోయి నువ్వు ఇక్కడిక్కడ మాట్లాడు కాదు, గూగుల్ పే, ఫోన్ పే, ఈమెయిల్, జీమెయిల్, ట్విట్టర్, అన్ని సాటిలైట్ ద్వారా మనకు వస్తున్నాను. అసలు అందుకే మొబైల్ నంబర్ బాగలేకపోతే నీకు ఏది బాగుండదు కమ్యూనికేషన్. అలా ఇది ఇక్కడతో ఆగుకున్నా మనోళ్ళు. ఇంకా ఇదిగో ఇలా 100తో ఎండు, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ఇక్కడతో ఆగడం మళ్ళీ 0 ఏందో మంచిగా అట్రాక్షన్ కొడుతున్నాయి. నా ఫ్యాన్సీ నంబర్ అంటారు దీన్ని. దీని ఏమంటారు? ఇదేంటి ఫ్యాన్సీ నంబర్ వాళ్ళు అనుకుంటున్నారు? అనుకుంటారు. ఇంకా ఫ్యాన్సీ నంబర్, అమ్మో, చివరి 1000, 2000, అమ్మో, అమ్మా. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, నేను చెప్పిన తర్వాత వాళ్ళంతా అవేర్నెస్ అయ్యారు. ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ లక్కీ నంబర్స్, లక్కీ నంబర్స్ ఆర్ ఫ్యాన్సీ నంబర్స్, ఆల్ లక్కీ నంబర్స్ ఆర్ ఫ్యాన్సీ. ఇట్లా ఎండ్ అయిందంటే లైఫ్. ఇదిగో ఈ 3 0 అంటే, ఇది 3 0 అంటే ఇది 10వ స్థానము, ఇది 9వ స్థానము, ఓకే, ఇది 8వ స్థానము, ఇది 7వ స్థానము. ఇట్లా 0 ఉంటుంటే ఎంత ప్రమాదం అనుకున్నారు? ఒక 0తో ఎండ్ అయితేనే ఆగమైతుంది. మరి రెండు 3 0 ఇంకా ఇలా కాకుండా ఇంకా చాలా మంది, కొందరు నంబర్లు ఎలా ఉన్నాయంటే, కొందరు నంబర్లు ఇలా ఉన్నాయి ఇలా పెట్టేసి 0 0 0 0 అన్ని 0సే, అన్ని 0సే. ఇంకా చూడండి, 1 2 3 అయిందా, ఇంకో 4, ఇంకో 5. దీని మిర్రర్ నంబర్ అంటారట. మిర్రర్ నంబర్ అంటే ఏం చేసా, 91 చూస్తే 91 కనబడుతుంది. అలా అంతా 0 వచ్చారు మా దగ్గరికి.
ఇలాంటి వాళ్ళు ఎంతో మంది నా దగ్గరకు వచ్చారు, కోర్టు నష్టపోయి లైఫ్ అంతా నష్టపోయి. సో ఎనీథింగ్ ఎండింగ్ ద జీరో లైఫ్ విల్ బి జీరో. అది ఆస్తులు కూడా పెట్టుకొని ఐపీలు అయిపోయి రోడ్ల మీద పడుతున్నారు. వీళ్ళకి మొబైల్ నంబర్ గురించి తెలియక ఆగమైపోతున్నారు. మళ్ళీ ఈ నంబర్స్ కోసం లక్షలు లక్షలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. ఇట్లా ఇట్లా ఫ్యాన్స్ ఉండాలి, అందరు గుర్తుపట్టాలి నా నంబర్ అని. డేంజర్ అన్నమాట. ఇంకా ఈ నంబర్లు ఎట్లా ఉంటాయి తెలుసా అండి, ఇంకా ఇలా ఉంటాయి, ఇంకా నాలుగైనాగా ఇలా కూడా ఉంటాయి, ఇలా ఉంటాయి, అబ్బో ఇలా ఉంటాయి, 9000001 1001 0 ఇట్లా ఇట్లుంటది. దీని ఫ్యాన్సీ అది, దీనికి ఒక 1 crore ఇస్తాడు, లేకపోతే 10 lakhs 1 lakh rupees పెడతాడు. కానీ జీవితంలో వేస్ట్ ఇది. అసలు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. ఇంతకుముందు ఏమనుకుంటున్నారంటే జ్యోతిష్యంలో చూసుకున్నప్పుడు ఈ గ్రహం అక్కడ ఉంది, ఈ గ్రహం అసలు నవగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. నవగ్రహాలు నువ్వు వాడే ఫోన్ నంబర్ బాగలేకపోతే నీది దశమగ్రహం అయిపోతుంది, అంటే పైకి వెళ్ళిపోతావు. సో అందుకోసమే వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్స్. అందుకోసమే వీళ్ళు అంటారు ఈ పూల చొక్క నేల టికెట్ 40 సంవత్సరాల క్రితం మొబైల్ నంబర్లు ఉన్నాయంటే, ఏ పూల చొక్క 10 సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నావా, లేవు కదా. సో అందుకోసమే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే ఇవన్నీ వచ్చినాయి కదా, అన్ని మొబైల్ నంబర్ తోటే కదా. అవునండి, భార్య అన్నా లేకున్నా బతుకుతున్నాడు, కానీ మొబైల్ నంబర్ లేకపోతే, మొబైల్ లేకపోతే బతకట్లేదు. అది తెలుసుకోండి, లక్కీ మొబైల్ నంబర్ కి కాంటాక్ట్ కాండి, అంతే. ఇంతకన్నా ఎక్కువ ఏమి లేదు, అంతే. మిమ్మల్ని వచ్చి కాంటాక్ట్ చేస్తే మరి వేరే వాళ్ళ దగ్గరికి పోతే కూడా ఇబ్బందే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మొబైల్ న్యూమరాలజీ అనేది అద్భుతంగా ప్రపంచానికి పరిచయం చేసింది మనమే, బాబా పాండురంగ గారే. అంతే మరి, ఓకేనా? థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, మళ్ళీ ఒక వీడియోలో కలుస్తాం, ఓకేనా? థ్యాంక్ యూ.